మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సందేశము వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం ప్రత్యేక బైబిల్ క్లాసులు అందించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బుధవారం ఒక్కొక్క అంశంతో మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చేత బలపరచబడుతూ ఆధ్యాత్మికమైన ఎదుగుదల, శారీరక ఆశీర్వాదాలు మీరు పొందుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ జీవితంలో ఎదురొచ్చే ప్రతి సమస్యకు, ప్రశ్నకు దేవుని వాక్యములో నుండి మీకు జవాబు కలగాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం చాలా విలువైనది, చాలా ఘనమైనది. జీవితములో ఏది పోగొట్టుకున్నా తిరిగి మరలా మనం సంపాదించుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యమును ఎంతమాత్రం కూడా మీ హృదయాలలో నుండి అది పోకుండా జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరత దేవుని బిడ్డలుగా మీకున్నదనే సంగతి వాస్తవం. మనుషుల యొక్క హృదయములలో నుండి దుష్టుడు దేవుని వాక్యమును ఎత్తుకుపోతాడు, తీసుకుపోతాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యములో నుండి మనం పొందుకునే శ్రేష్టమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు 27వ కీర్తన 4వ వచనములో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు 27వ అధ్యాయం 4వ వచనములో ఇలా అంటారు, యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను పొందుకోవాలని వెదుకుచున్నాను, ఎదురు చూస్తున్నాను అని చెప్తారు. దేవుని యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని దాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్నాను, వెదుకుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, గ్రహించగలిగితే మన దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను ఉంటారు. తండ్రి అయిన దేవుడు ఇచ్చే కొన్ని వరాలు ఉంటాయి, యేసుక్రీస్తు ఇచ్చే వరాలు ఉన్నాయి, అలాగే పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరాలు ఉన్నాయి. వరాలన్నీ ఒకటి కాదు, మరొకసారి చెప్తున్నాను. కృపావరములు వేరుగా ఉంటాయి, ఆత్మవరములు వేరుగా ఉంటాయి. అందుకే బైబిల్లో తండ్రి అయిన దేవుడు ఇచ్చే వరములు వేరుగా ఉంటాయి, యేసుక్రీస్తు ఇచ్చే వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరములు ఉన్నాయి. ఈ వరములన్నిటినీ విభజన చేయాలి. అన్నీ ఒకటి కాదు, ఒక కోవకు సంబంధించినవి కావు. వరాలు చాలా ఉన్నాయి. దైవజనుడైన పౌలు అంటారు చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో అసలు వరములు ఇన్ని అనటానికి వీలు పడుతూ ఏమంటారండి, చెప్పసక్యము కాని ఆయన వరమును దేవునికి స్తోత్రం. అంటే చెప్పసక్యము కాని వరములు ఉన్నాయి.
చాలా మంది అంటారు నాకు రెండు వారాలు ఉన్నాయి, ఇంకొంతమంది చూడండి చెప్తా ఉంటారు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన 9 వారాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే చెప్పసఖ్యము కాని వరములు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఇచ్చే చెప్పసఖ్యము కాని వరములు, యేసుక్రీస్తు ఇచ్చే చెప్పసఖ్యము కాని వరములు, పరిశుద్ధాత్ముడు ఇచ్చే చెప్పసఖ్యము కాని వరములు. మరొకసారి చెప్తున్నా, అందుకే వరముల గురించి పౌలు గారు మాట్లాడేటప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మవరములు అని మాట్లాడారు, అదే సమయంలో కృపావరములు అని మాట్లాడారు, నానా విధములుగా ఉన్నాయి అని మాట్లాడారు. ఇక మొదటి కొరింథి పత్రిక 12:2 గమనించినప్పుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి వరములను గూర్చి తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి, అది తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని బోధించారు. ప్రియమైన సహోదరులారా, మనం చదువుకున్న మూల వాక్యంలో భక్తుడైన దావీదు అంటారు, నేను దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని. గమనించారా, దేవుని యొద్ద ఒక్క వరం అడిగే తిని. దేవుని యొద్ద అడిగేవారు ఎందరో ఉంటారు, ఎన్నో అడుగుతారు. స్థలాలు అడిగేవారు, ఇల్లు అడిగేవారు, ఉద్యోగం అడుగుతారు, ఏమండి జీవన సంబంధమైనటువంటి పోషణ కొరకు లేక జీవనోపాధి కొరకు ఎన్నెన్నో అడుగుతారు. ఆరోగ్యం కావాలని అడుగుతారు, పిల్లలు పుట్టాలని అడుగుతారు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని అడుగుతారు, ఏమంటే మంచి చదువుకోవాలని అడుగుతారు, మంచి ఉద్యోగ వ్యవస్థ కావాలని అడుగుతారు, వ్యవసాయం బాగుండాలని, ఫ్యాక్టరీలు బాగుండాలని. ఈ లోకములో దేవుని యొద్ద ఎందరో ఎన్నో అడుగుతారు, కానీ అడగవలసినవి అడగరు. దేవుడు కొన్ని వరములను, కొన్ని దానములను మనకిస్తారు. అవి ఇచ్చేవి మనం జీవించే జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. మరొకసారి చెప్తున్నా, ఈరోజు పరిశుద్ధాత్ముడిచ్చే వరాలని, లేకపోతే తండ్రి అయిన దేవుడిచ్చే వరాలని, యేసుక్రీస్తు ఇచ్చే వరాలని, వాటిని విభజన చేయట్లేదు. కానీ మనము జీవించే జీవితములో ఆయన మనకు అవసరమైనటువంటి కొన్ని వరాలు ఇస్తారు, అది మనం జీవించే జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటిని కొన్నిటిని ఆయన మనకు ఒక వరముగా, కొన్ని దానములుగా దయచేస్తారు. అక్కడక్కడ చూడండి, పొలిటికల్ లీడర్స్ కొందరు మాట్లాడేటప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు, ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు, వరాల వర్షాన్ని కురిపించారు అంటూ ఉంటారు. అంటే వారు ఇది ఇస్తాను, ఇది చేస్తాను అనేది ఒక దానం లేక ఒక వరం. ప్రజలు అంటూ ఉంటారు ఒక వరాల జల్లు కురిపించారు, వర్షాన్ని కురిపించారు ఈ పొలిటికల్ లీడరు అని చెప్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ఒక 3-4 ఆలోచనలు ఈరోజు ప్రత్యేకంగా నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుడిచ్చే కొన్ని దానములు లేక కొన్ని వరములు మనం జీవించే జీవితమును చూపిస్తూ ఉన్నాయి, ఆ జీవితములో మనం అనుభవించే శ్రేష్టతలు చూపిస్తున్నాయి. గమనించండి, ఎఫెసీ పత్రిక 2:1 మీరు 8వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి మీరు గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలననే లేక
ఇది దేవుని వరమే. చూశారా, మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మీరు పొందుకున్నటువంటి రక్షణ మనుషుల వలన కలిగింది కాదు. ఈ లోకములో మనుషులు ఇచ్చే ఏమండి హామీ కాదు, వరేల జనులు కావివి. ఇది దేవుని వరమే. ఏమిటి వరం? రక్షణ అనే ఒక వరం. యాకోబు పత్రికలో మీరు ఒక మాట లింక్ చేయండి, మొదటి అధ్యాయము 17వ వచనములో వ్రాయబడింది ఏమని, ఈ లోకములో ప్రతి మనిషి ఆశీర్వదించబడాలంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును, పరసంబంధమైనవై. ఈరోజు మీరు గమనించాలి, దేవుడు మనకిచ్చేవి పరసంబంధమైన వరాలు. అవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఈ పరసంబంధమైన వరం ఏమిటంటే ఇది రక్షణ వరం. ఇది మనుషుల వలన కలిగేది కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజులో సామాన్యమైన ప్రజలు ఉన్నారు, సామంతులైన ప్రజలు ఉన్నారు. కొన్నిసార్లు మన కంటి చూపుకు సామంతులేమో రక్షణ పొందని వారిగా కనపడుతుంటారు, సామాన్యమైన ప్రజలేమో రక్షణ పొందుచున్నట్లుగా కనపడతారు. సామంతులకు అందని దానము ఈ సామాన్యమైన ప్రజలకు ఎందుకు అందుతుంది, ఎందుకు లభిస్తుంది? ఒకసారి మీరు గమనించండి, ఈ సామాన్యమైన ప్రజలు ఎలా రక్షణ పొందుతున్నారు? ఇది కేవలం దేవుడిచ్చే వరం. మరొకసారి చెప్తున్న, దేవుడిచ్చే వరం. పేతురు మొదటి శతాబ్దంలో బోధిస్తూ అపొస్తల కార్యములు 4:12 ఈ మాట అంటారు, భూమి మీద ఇవ్వబడినటువంటి ఏ నామము వలనను మనిషికి రక్షణ లేదు. ఆలోచన చేస్తున్నారా మీరు? ఏమండి, ఆ రోజున పేతురు చెప్పారు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది దైవ సేవకులు దేవుని సువార్తను చేతబట్టుకొని గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త ద్వారా గ్రహించాల్సింది ఏమిటంటే, ఏ నామం వలనను, మరి ఎవరి వలనను మనిషికి రక్షణ కలగదు. యేసుక్రీస్తు ఇచ్చే దానమే, యేసుక్రీస్తు ఇచ్చే వరమే రక్షణ. ఒక్క వరం అడిగి తిని, మరోసారి చెప్తున్నా, భూ సంబంధమైనవి ఎన్నో అడుగుతున్నారు. దేవుని వద్ద మీరు రక్షణ వరం అడిగారా? నేను రక్షించబడాలి, నా కుటుంబ సభ్యులు రక్షించబడాలి, సంఘ సభ్యులు రక్షించబడాలి, ఇరుగు పొరువారు, కులగోత్రాలలో నడిపించబడుతున్న వ్యక్తులు, స్నేహితులు ఎందరో రక్షణ పొందకుండా నశించిపోతూ ఉన్నారే. ఈ రోజున అనేకులు విశాల మార్గములో వెళ్తున్నారే కానీ ఇరుకు ద్వారములో ప్రవేశించలేకపోతూ ఉన్నారు, రక్షణ వరాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. ఈ సందేశము ద్వారా దేవుని వద్ద మీరు కొన్ని వరాలు అడగాలి, ఆ వరాలు పొందుకోవాలి. ఆ వరములలో ఒక వరం ఏమిటంటే రక్షణ వరాన్ని మీరు పొందుకోవాలి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో
37 నుండి మీరు 41 వరకు నాలుగు వచనాలలో యేసుక్రీస్తు యొక్క రాకన్న గురించి దైవజనుడు బోధిస్తూ నశించుటకు మనము వెనుకకు తీయువారము కాము అంటారు అని తర్వాత ఇంకో మాట అంటారండి. ఆత్మను రక్షించుకొనుటకు రక్షణ అనేది ఆత్మకు సంబంధించినది. మరొకసారి చెప్తున్నాను, ఆత్మకు సంబంధించినటువంటి రక్షణను ప్రతి మనిషి పొందుకోవాలి. ఎన్నో సందేశాల ద్వారా సువార్త మీ దగ్గరికి వస్తుంది. చాలామంది మొదటి శతాబ్దములో దైవ సేవకుల ద్వారా సువార్త అందించబడుతూ ఉన్నప్పుడే హృదయం తెరవబడి దేవుని వాక్యమందు లక్ష్యముంచి క్షణాలలో వారు సరైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. లూది అనే సహోదరి ఉన్నారు, రథం మీద ప్రయాణం చేస్తున్న మంత్రి ఉన్నారు. మొదటి శతాబ్దములో 3,000 మంది దేవుని వాక్యము చేత గుచ్చబడి పొడవబడి ఏమండి పశ్చత్తాపడినటువంటి వ్యక్తులు లేకపోలేదు. చెరసాల అధిపతి లాంటి వ్యక్తులు లేకపోలేదు. మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి కొర్నేలి కుటుంబం రక్షణ పొందింది. ప్రేమైన సహోదరులారా, పూర్వకాలములో నోవాహు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఆ తరము వారు ఏమయ్యారో లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, లోతు పలుసార్లు చెప్పారు, ఆ దేశస్థులు తనతో ఉన్న అల్లుళ్ళు ఎగతాళిగా భావించుకున్నారు. తర్వాత పరిస్థితులు ఎలా మారాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. రక్షణ ద్వారము తెరవబడి ఉండగా మీరు నమ్ముకున్న కుల గోత్రాలు మిమ్మల్ని రక్షించలేవు, ధనధాన్యాలు ఆత్మకు రక్షణ కలగజేయలేవు. పౌలు ప్రయాణములో పుతోను దయ్యం పట్టినటువంటి వ్యక్తి సోది చెప్తా ఉన్నారు. ఆ సోది చెప్పే మనిషే పౌలును చూసి కేకలు వేస్తూ ఒక మాట చెప్తున్నారు, ఆ దైవ సేవకులు సర్వోన్నతుడకు దేవునికి సేవకులు, వారు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తారు. యేసు క్రీస్తు లోకానికి సస్యనుడిగా వచ్చి శిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతుల్లోనే తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన సువార్తను సేవకులకిచ్చి పంపించింది ఎందుకో తెలుసండి. ఆ సువార్తను నమ్మాలి, అంగీకరించాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ఆత్మకు రక్షణ కలగజేసుకోవాలి. అది దేవుడిచ్చే వరం. కొన్నిసార్లు యేసుక్రీస్తు కఠినంగా బోధిస్తూ ఉన్నారండి. ఆయన వెంబడిస్తున్నటువంటి వారే యేసు ప్రభువును ఒక మాట అన్నారు, మీరు ఇంత కఠినంగా బోధించారే మరి ఎవరు రక్షణ పొందుతారు? చూశారండి, యేసు ప్రభు కొన్నిసార్లు అంటారు, నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వ్యక్తులు ఆ రక్షణ ద్వారములో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ఏ కోణంలో బోధించినా ఆయన మనసులో ఉన్నది ఏమిటంటే రక్షణ వరాన్ని పొందుకోవాలి. ఏదండి, ఏదైనా ఒక దానం ఎవరి ద్వారా అయినా పొందుకోవాలంటే అడగందే ఇస్తారా? అందుకే భక్తుడు అంటాడు, ఒక వరము అడిగి తిని. నేను రక్షణ పొందాలి, రక్షణ పొందుతూ మిమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. వారు అడిగినందుకు ఆ రక్షణ వరం వారికి లభించింది. ఈరోజున ఎన్నో అడుగుతున్నారు కానీ దేవుని యొద్ద ఈ వరం అడగని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఇంకొక కోణంలో కూడా చెప్తాను, వినండి. 119వ కీర్తన
యాభై ఆరవ వచనాన్ని ఒక్కసారి మీరు చదువుతున్నారు, గమనించండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇది నాకు ఒక వరముగా దయచేయబడి ఉన్నది. భక్తులు మంచి మాట చెప్తారు చూడండి. చాలామంది లోకాన్ని అనుసరించేవారు ఉన్నారు, మనుషుల యొక్క పద్ధతులను అనుసరించేవారు ఉన్నారు, పురాతన సాంప్రదాయములను అనుసరించేవారు ఉన్నారు, సాతానును సాతానుకు సంబంధించినటువంటి వాటిని అనుసరించుకుంటూ వెళ్ళేవారు ఉన్నారు. మరి ఈ భక్తుడేమన్నారు తెలుసా? నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నానయ్యా, ఇది నాకు వరముగా ఇవ్వబడింది. ఏది వరముగా ఇవ్వబడింది? ఉపదేశమును అనుసరించి నడుచుకోవటం అనేది నాకు ఒక వరముగా మీరు ఇచ్చారు. కొన్నిసార్లు నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు చెప్పే ఉపమానములలో లోతైన సత్యాలు ఉన్నాయి. 13వ అధ్యాయంలో మత్తయి సువార్త ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు, మనందరికీ బాగా సూపరిచయం. పిడికెడు విత్తనములు అని ప్రస్తావనలోకి తెచ్చారు. 4 విత్తనముల గురించి మనం గమనిస్తాం. ఒక విత్తనం త్రోవ ప్రక్కన పడింది, మరొక విత్తనం రాతి నేల మీద పడింది, మరొక విత్తనం ముండ్ల పొదలలో పడింది, మరొక విత్తనం అంటే మంచి నేలలో పడింది. విత్తనం అంటే దేవుని వాక్యం, పడిన స్థలం ఏమండి? హృదయము లేక జీవించే జీవితాన్ని గురించి వ్రాయబడింది. త్రోవ ప్రక్కన పడిన వాక్యం అనే విత్తనాన్ని పక్షులు ఎత్తుకుపోయినాయి. వారు ఎవరు? వినుమాత్రపు వారు, కానీ విని గ్రహించలేరట. ఉపదేశాన్ని చాలామంది వింటారు కానీ ఏమండి గ్రహించలేరు, దాన్ని అనుసరించరు. యాకోబు తన పత్రికలు ఏమన్నారంటే వీరిని గురించి, తన ముఖమును అద్దములో చూసుకొని వెంటనే ముఖమును మర్చిపోయినట్లుగా వాక్యాన్ని వింటారట వెంటనే ఏమంటే మర్చిపోతారు. ఉపదేశాలు వినేవారు చాలామంది ఉన్నారు, సంవత్సరాలు సంవత్సరాలు వింటారు, వింటారు కానీ అనుసరణలోని తెచ్చుకోరు, దాన్ని వెంటనే మర్చిపోతారు. ఉపదేశము కలిగిన సంఘములో ఉన్నామని చెప్తారు, ఉపదేశాన్ని బోధిస్తున్నామని చెప్తారు, ఉపదేశానుసారముగా నడిపించబడరు. ఇంకొక విత్తనమేమో రాతి నేలలో పడింది. వారెవరు? ప్రారంభ దశలోనట ఉపదేశాన్ని వింటారు. ఏ ఉపదేశమైతే విన్నారో ఆ ఉపదేశము నిమిత్తం ఏమండి శ్రమ కలిగినప్పుడట వెంటనే ఎండిపోతారు. వాక్యము నిమిత్తం, ఉపదేశము నిమిత్తం, ఉపదేశం గద్దించి ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పి క్రమశిక్షణలో నడిపిస్తున్నప్పుడు ఆ ఉపదేశం ఏమండి వారు అంగీకరించలేక అనుసరించలేక తొట్టిల్లుతారని యేసు ప్రభు చెప్పారు. కొన్నిసార్లు చూడండి, పాలు పోస్తూ ఉంటే పిల్లలు చక్కగా తాగుతారు, ఆ పాలల్లో కొన్ని దినుసులు కలిపి ఆ తల్లి పోస్తూ ఉంటే ఏమండి వాంతి చేసుకుంటూ ఉంటారు, కక్కుతూ ఉంటారు బయటికి. ఉపదేశం అనేది కూడా మనిషి జీవితంలో అవసరం అనే సంగతిని మర్చిపోయి ఇలా నడిపించబడుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక విత్తనం ముండ్ల పొదలో పడింది. ఆ విత్తనానికి ఎదగాలని ఆశ ఉంది, ఉపదేశంలో ఎదగాలని ఆశ ఉంది, ఉపదేశంలో పెరగాలి, ఉపదేశాన్ని అనుసరించాలి, ఉపదేశానుసారముగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఈ ముండ్ల పొదలు అనే ధనభోగములు ఐహిక విచారములు ఏం చేస్తున్నాయంటే ఏమంటే ఆ ఉపదేశాన్ని అణచివేస్తూ ఉన్నాయి. మరోసారి చెప్తున్నాను, ఉపదేశాన్ని అణచివేస్తున్నాయి,
ఉపదేశం వారి జీవితంలో లేకుండా చేస్తున్నాయి. కొంచెం దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఓర్ప తన తోడి కోడలతో పాటు అత్తతో కూడా కొంచెం దూరం ప్రయాణం చేశాడు. కొంచెం దూరం ప్రయాణం చేసిన వ్యక్తి మరలా వెనుకకు తిరిగి మోయాబుకి వెళ్తానికి కారణం ఏమిటి? కొన్ని లోక చింతలు, కుల సాంప్రదాయాలు, వర్గీయుల సాంప్రదాయాలు ఈ రోజుల్లో ఎందరినో చూస్తున్నాం. ప్రారంభ దశలో ఉపదేశాన్ని చేత పట్టుకున్నవారు, దాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఆ ఉపదేశమును ఒక ఆభరణముగా ధరించుకున్నటువంటి వ్యక్తులు, ఉపదేశము కొరకే బ్రతుకుతాము, ఉపదేశం కొరకే నడుము కట్టుకున్నాము, ఉపదేశములోనే నిలబడతాము, ఉపదేశం కొరకు ప్రాణమైన పెడతామని తెగించి సేవకు వచ్చిన సేవకులు ఉన్నారు, విశ్వాస జీవితం చేసే వ్యక్తులు ఉన్నారు. రాను 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 ఈ ముండ్ల పొదలని లోక చింతలు, ధనభోగాలు ఆ ఉపదేశాన్ని అణచివేస్తున్నాయి. ధనభోగాలు అణచివేస్తున్నాయి. ధనాపేక్షలో పడిపోయి ఉపదేశాన్ని విడిచిపెట్టారు. వాక్యం అంటుంది ఉపదేశమును గట్టిగా చేపట్టండి, ఆభరణముగా ధరించండి. రాను రాను ఉపదేశ సారం లేదు సంఘములో, రాను రాను ఉపదేశపు బోధలు లేవు. పొడి పొడి మాటలు, సామాన్యమైన ఏమండి బోధలే తప్ప సంఘములో ఈ రోజున ఉపదేశానుసారమైన జీవితం లేదు. మారు మనస్సు గురించి, బాప్తిస్మాలను గురించి, మారు మనసు అంటే ఏమిటి, బాప్తిస్మం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ అనుభవాలు ఎలా ఉంటాయి, వేరుపాటు ఎలా ఉంటుంది, దైవిక స్వస్థత ఎలా ఉంటుంది, సంపూర్ణ పరిశుద్ధత ఎలా ఉంటుంది, దేహ విమోచన గురించిన బోధలు ఎలా ఉంటాయి. ఈ రోజున ఇవి వినేవారు తక్కువ, బోధించేవారు తక్కువ. కారణం కాలం కూడా అలా మారిపోయింది. వాక్యం అంటుంది సత్యమునకు చెవులు ఇవ్వక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనొచ్చు. కల్పనా కథల వైపు తిరిగే కాలం ఇది. ఉపదేశాలకు చోటు లేదు ఈ రోజున సంఘాలలో. ఏదో ఒక తాత్కాలికమైనటువంటి మెసేజ్ చేసి యూట్యూబ్లో పెడితే ఎక్కువ మంది చూస్తారు అనే బోధలు ఎక్కువైపోయినాయి. ఓ 3 నిమిషాలు 4 నిమిషాలు కత్తిరి ఎవరు తయారు చేశారు, కత్తి ఎవరు తయారు చేశారు, రాకెట్ ఎవరు తయారు చేశారు, విమానం ఎవరు తయారు చేశారు, హెలికాప్టర్ ఎవరు తయారు చేశారు, వీటిని గురించి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు పెడితే చాలామంది చూస్తారు అని ఈ రోజున సేవకులు ఆదర్శగా ప్రయాణం చేస్తున్నారే కానీ సంఘ పరిపూర్ణత కొరకు, రక్షణ అనుభవాల కొరకు, ఉపదేశాన్ని బోధించే అనుభవాలు అరుదైపోతున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2-3 మాటలు చదువుతున్నారు, ఒక్కసారి మీరు గమనించండి. నేను మీకు ప్రకటించిన సువార్తను నేను మీకు తెలియపరుచుచున్నాను, దానిని మీరు అంగీకరించి తిరిగి చూశారండి. దైవజనుడైన పౌలు ఏ ఉపదేశమును అంగీకరించి ఏ ఉపదేశమందు ఆయన నిలిచి ఉన్నారో
సంఘానికి అదే చెప్తున్నారు. అదే సువార్త, అదే ఉపదేశం, అదే సంఘ పద్ధతులు, క్రమాలు, పితరులు నిలిపిన సరిహద్దు రాళ్ళివి, పితరులు వేసిన పునాదులివి. ఆ పునాదులను నేను అనుసరించాను, అంగీకరించాను. ఆ పునాదుల మీద నేను నిలిచి ఉన్నాను. ఇప్పుడు సంఘమైనటువంటి మీరేం చేస్తున్నారు? అదే ఉపదేశమును, అదే సువార్తను నేను మీకు బోధించాను, మీరేం చేశారు? దానిని అంగీకరించారు. దేన్ని అంగీకరించారు? ఉపదేశమును. టీవీలో వార్తలు చెప్పడానికి చాలామంది ఉన్నారు, సైన్స్ గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు. వారు తయారు చేశారు, వీరి తయారు చేశారని చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఏదైనా సందేశములో ఒక రెండు మూడు నిమిషాలు చెప్పి దాన్ని వాడటం తప్పని నేను చెప్పట్లేదు. కానీ కొంతమంది చూడండి, ప్రత్యేకంగా మూడు నిమిషాలు ఇది, ఐదు నిమిషాలు ఇది, పది నిమిషాలు ఇది, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు. పెద్ద 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 ఉపదేశాన్ని చేతపట్టుకున్న సేవకులు మనం చెప్పేవారు కూడా ఇలాంటి మోసములో పడిపోతూ ఉన్నారు. దయచేసి పౌలు ఏ ఉపదేశమును అంగీకరించి ఏ ఉపదేశములో నిలిచి ఉన్నారో అదే తన దగ్గర ఉన్న సేవకులకు బోధించారు. అందుకే కొన్నిసార్లు పౌలు అంట, నా బోధ, తిమోతికి చెప్తా, నా బోధ. బాల్యము నుండి నీవు నా బోధ విన్నావు, నా ఉపదేశాలు విన్నావు, దానిలో నిలిచావు, దాన్ని అంగీకరించావు. మిగతా మాటలు కూడా చదువుతున్నారు ఇక్కడ. అసలు ఆయన ఉపదేశం ఏమిటో అనే సంగతులు చెప్తున్నారు చూడండి. ఏ ఉపదేశ రూపముగా చూసారండి, ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనండి. లేకపోతే మీ విశ్వాసం వ్యర్థం, మీ పరిశుద్ధత పాడైపోతుంది, మీ భక్తి వ్యర్థమైపోతుంది. నేను ఏ ఉపదేశాన్ని మీకు బోధించాను, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా చేపట్టండి. విశ్వాసాన్ని పోడు చేసుకోబాకండి. క్రింద ఇంకొక మాట అంటాడు చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశము చూశారండి, నాకు ఏ ఉపదేశం ఇవ్వబడిందో. అన్నిటి సార్ కొన్నిసార్లు నేను రూఢిగా చెప్తాను, దైవ సేవకులు యేసన్న గారి ద్వారా వస్తున్న మినిస్ట్రీస్కి ఏ ఉపదేశం అయితే ఇవ్వబడిందో, ఏ యాజకత్వం అయితే ఇవ్వబడిందో, అదే ఉపదేశపు పునాదుల మీద మినిస్ట్రీస్ని స్థిరపరచాలనేది మా విశ్వాసం. దైవశుడైన పౌల రోజున నేర్పరి అయిన శిల్పకారుని వలె ఉపదేశం పునాదులు వేశారు, దాని మీదే ఒకరు కట్టుకుంటూ వచ్చారు. ఆ కొత్త నిబంధన ఉపదేశపు అనుభవాలని ఒక్కొక్క దైవ సేవకులకు, ఒక్కొక్క దైవ సేవకులకు అప్పగించారు. అదే ఉపదేశం యేసన్న గారికి ఇచ్చారు, ఆ ఉపదేశమే మాకు అప్పగించారు. ఆ ఒక్క బోధ నిమిత్తమే ఈ రోజున పోరాడుచున్నాం. కింద ఇంకొక మాట అంటారు చూసారా, మా ఉపదేశానుసారమైన జీవితం అంటే ఏంటి తెలుసా? అసలు ఏమిటి తెలుసు ఉపదేశం ఏమిటండి? ఉపదేశములో ఎవరు రావాలి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా మూడవ దినమున మృతులలోని తిరిగి లేచెను. ఉపదేశములో క్రీస్తు లోకానికి సస్యుడిగా వచ్చారు, రక్తాన్ని కార్చారు, గాయపరచబడ్డారు, ఆయన త్యాగమయ్యారు, ప్రాణం పెట్టారు, ఆయన మూడవ దినమున మృతులలోని తిరిగి లేచారు. ఉపదేశములో ఇవి ఉండాలి.
ఈ రోజున కొంతమంది ప్రసంగాలు చూస్తూ ఉంటాను, విమర్శ కాదు కానీ ప్రసంగం మొత్తం కూడా భర్తను గురించిన సబ్జెక్టు, భార్యను గురించిన సబ్జెక్టు, పిల్లల గురించిన సబ్జెక్టు, ఆరోగ్య సూక్తులను గురించిన సబ్జెక్టు. వారి ప్రసంగములో యేసుక్రీస్తు అనే పదమే రాదు. చాలామంది ఉన్నారండి లోకములో అలా లోక సంబంధమైనవి బోధించేవారు. పౌలు అంటారు, నా ఉపదేశం ఏమిటో తెలుసా, నాకు ఇవ్వబడింది అదే నేను మీకు ఇచ్చాను, దాన్ని మీరు అంగీకరించండి, దానిలో మీరు నిలిచి ఉండండి. ఉపదేశమును అనుసరించుట వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఉపదేశమును అంగీకరించారా మీరు? ఆ ఉపదేశములోనే నిలిచి ఉన్నారా? సంఘం అంటే అది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనకు ఒక కొత్త నిబంధన సంఘాన్ని గూర్చినటువంటి అనుభవాలు అక్కడ నేర్చుకోవచ్చు. మనం అక్కడ ఒక స్త్రీ కనపడతారు, భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది, సార్వత్రిక సంఘం. సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలబడి 12 నక్షత్రముల గల కిరీటమును ధరించి అనే పదం ఉంది. అంటే 12 నక్షత్రముల కిరీటం అంటే 12 అపోస్తుల యొక్క ఉపదేశం, బోధ. ఐదవ వచనంలో వ్రాయబడింది, జయించిన ఒక మగ శిశువును కనగా దేవుని యొద్దకును సింహాసనము యొద్దకును కొనిపోబడెను. కొన్నిసార్లు ఉపదేశం వింటున్నారు, ఏమని గ్రహించలేకపోతున్నారు, ఉపదేశం వింటున్నారు, ఆ ఉపదేశం క్రమశిక్షణలు పెట్టేసరికి తొట్టిల్లుతున్నారు. ఉపదేశం ఈ లోకపు ఏమండి ధనభోగముల చేత అణిచివేయబడుతుంది. ఒక మంచి నేలలో నాటబడిన విత్తనం వలె అవలంబించుచు సమృద్ధిగా ఫలించేవారు ఈ రోజున కొందరే కనపడుతూ ఉన్నారు. ఇది ఒక వరం, అందరికీ ఉండదు. మినిస్ట్రీలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం మేము, ఉపదేశం ప్రకారంగానే జీవిస్తారు. కారణం, అది దేవుడు వారికి ఇచ్చిన ఒక వరం. విశ్వాసులు ఎందరినో చూస్తుంటాం, ఉపదేశానుసారంగా బ్రతుకుతారు, ఉపదేశముని అనుసరిస్తారు. కారణం, దేవుడు వారికి ఇచ్చిన వరం. మూడో కోణంలో కూడా చెప్తాను, 21వ కీర్తన 4వ వచనం అండి. 21వ కీర్తన 4వ వచనం కూడా చదువుతున్నారు, ఒకసారి మీరు వినండి. ఆయుస్సును ఇమ్మని అతడు నిన్ను వరం అడగగా. చాలా వరాలు అడుగుతారు, ఉద్యోగ వరం అడుగుతారు, వ్యాపార వరం అడుగుతారు. ఈ సందేశంలో కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయుస్సు అనేది దేవుడిచ్చే ఒక వరం. గతంలో కూడా నేను చెప్పాను కొన్ని విషయాలు. ఆయుస్సు అనేది దేవుడిచ్చే ఒక వరం. ఆయుస్సు నిమ్మని వరం అడిగాడట, ఆయుస్సును నాకు ఇవ్వయ్యా. కింద ఇంకొక మాట లింక్ చేయండి, సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి దయచేసేటివి. చూశారండి, ఇప్పుడు వరం అంటే ఏంటి తెలుసా అండి? ఆయుస్సు. ఆ ఆయుస్సు ఎంతవరకు అండి? సదాకాలము నిలుచు దీర్ఘాయువు. మరోసారి చెప్తున్నా, చాలామందిని నేను గమనిస్తుంటానండి, నిండు ఆయుస్సును పొందుకుంటూ ఉంటారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు గమనించండి, ఇక్కడ సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్ అనే పదం ఉంది. నిండు ఆయుష్, ఇది దేవుడిచ్చే ఒక వరం. ఏమిటంటే సంపూర్ణ సౌఖ్యాన్ని పొంది నెమ్మదిగా జీవించి నిండు ఆయుష్ను పొందుకోవాలి, నిండు ఆయుష్ను పొందుకోవాలి.
అధ్యాయంలో ఆదాము 100 సంవత్సరాలు బ్రతికారు. రోజు రోజుకి రోజు రోజుకి తరాలు తరాలు గతించిపోయే కొలదే ఆయుసు తగ్గుతూ వచ్చింది. చూడండి, నోవహు కాలంలోనికి వచ్చేసరికే 120 సంవత్సరాలు అని చెప్పారు. మోషే కాలంలో ఆయన కీర్తన వ్రాసేటప్పుడు అంటారు, మనిషి ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు. ఏం పూర్వం 100 సంవత్సరాలు బ్రతికారు, 120కి వచ్చింది. ఆ 120 నుంచి మరలా 70కి 80కి వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏమండి, కాలానికి ముందే కాలగతులు గతించిపోతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. దేవుడు మనిషిని సృజించింది మధ్యలో చావమని కాదు, కలనీళ్ళు తొడవటానికి. కొన్నిసార్లు చనిపోగానే దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు అని అంటుంటాం. కానీ దేవుని మనస్సులో ఉన్నది ఏమిటంటే, సదాకాలము నిలుచు దీర్ఘాయువును పొందుకోవాలి ప్రతి మనిషి. అది ఒక వరం. యోబు గ్రంథంలో 14:5 మీరు నోట్ చేసుకోండి, చదువుతున్నారు ఒకసారి ఆలోచించండి. నరుల ఆయుష్కాలము, చూశారండి, ఎంతకాలం బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఏ నెల వరకు బ్రతకాలి, ఏ రోజు వరకు బ్రతకాలి అనేది దేవుడిచ్చినటువంటి ఒక పరిమితి. ఇంకా కింద అంటారు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వారి నెలల సంఖ్య దేవుడిచ్చినటువంటి ఆ ఆయుస్సును ఎందుకు మనిషి పొందుకోలేకపోతున్నాడు? సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, తెలుసుగా మీకు, 10:27 ఇక్కడేమని రాయబడింది, భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయుస్సు ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, రోజు రోజుకి రోజు రోజుకి మనుషులలో భక్తిహీనత ప్రవేశిస్తుంది. ఆ భక్తిహీనతను బట్టి ఆయుస్సు తగ్గిపోతుంది. చాలాసార్లు చెప్తా నేను, అధికముగా దుర్మార్గ పనులు చేయమాకు, భక్తిహీనంగా ప్రవర్తించబాకు, నీ కాలానికి ముందే నీవేలా చనిపోదు అని ప్రసంగి 7:17 ఉంది. కాలానికి ముందే కాలగతులు ముగిసిపోతున్నాయి. బైబిల్లో ఇంకా చాలా కాలం బ్రతకాలి. బెల్షస్సర్ అనే రాజు, ఆయన భక్తిహీనత బుద్ధిహీనత చివరికి కాలానికి ముందే కాలగతులు ముగిసిపోయాయి. ఈరోజు చాలామంది ఆయుస్సు ఎగిరిపోతూ ఉంది. దేవుడు ఇచ్చిందా కరోనా వైరస్, మనుషుల యొక్క భక్తిహీనతను బట్టి. కాలానికి ముందే కాలగతులు గతించిపోతూ ఉన్నాయి. చిన్న వయసులో చూపు పోవటం, చిన్న వయసులో గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, పిడ్స్ వ్యాధులు, ఏమండి షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, భయంకరమైనటువంటి క్యాన్సర్ గంటలు, ఏదో ఒక రోగం జీవితంలో ప్రవేశించి కాలానికి ముందే కాలగతులు గతించిపోతున్నాయి. భక్తుడు అంటాడు, నాకు నిండు ఆయుస్సుని అయ్యా, ఒక వరంగా దయచేయి, ఒక దానముగా నాకు దయచేయి. మనం అనుకుంటాం ఇజ్కియ ప్రవర్తన బట్టి ఒకసారి మరణకరమైన రోగం వచ్చింది, కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడారు. ఇంకా నాకు ఆయుస్సు ఉంది కదా తెలిసి మనస్సున హృదయమున గర్వం పడితే దాన్ని విడిచిపెడుతున్నాను, నా ఆయుస్సు నాకు ఇవ్వని అడిగితే, దేవుడు చూశారండి ఆయనకు మరలా ఎంతకాలం ఇవ్వాలనుకున్నారు దేవుడు, ఆ ఆయుస్సును ఇచ్చారు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు అనే వరాన్ని మీరు పొందుతురుగాక. నోట్ చేయండి, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను.
అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం 38వ వచనం. ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మరలా ఈ వరములను గురించి ఇంకొక సందేశములు మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, మనకు తెలుసు. పాత నిబంధనలో కూడా ఉపకరణం ఉంది, ఆ ఉపకరణమునకు చిన్న ఉపకరణాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధాత్ముడే ఒక వరం. పరిశుద్ధాత్ముడు ఒక ఫలం. ఒక దానిమ్మ ఫలం ఉంది, అదొక ఫలం. ఆ దానిమ్మ ఫలాన్ని మనం చేత పట్టుకుంటే ఫలమే కనపడుతుంది. దాన్ని విచ్చదీస్తే ఏమండి, దానిలో చాలా 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 విత్తనాలు కనపడతాయి. అలాగే పరిశుద్ధాత్ముడు ఒక వరం. ఆ పరిశుద్ధాత్ముడు మరలా ఇచ్చే వరాలు ఉన్నాయి, అవి వేరు. అందుకే పరిశుద్ధాత్మ ఒక వరం. తండ్రి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిచ్చారు. ఆ వరములో మరలా ఎన్నో వరాలు ఉన్నాయి, అది వేరే భాగం. పౌలు అదే చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7 అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఒకరికి భాషలు మాట్లాడే వరం, భాషలు అర్థం చెప్పే వరం, ఏమండి వివేచన వరం, ఇవన్నీ పరిశుద్ధాత్మల్లో ఉన్న వరాలు. ఇప్పుడు అవి నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడే ఒక వరం. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనే ఫలం మీకు అవసరం. ఆ పరిశుద్ధాత్మలో వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మలో ఏమంటే ఫలాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. చెప్పశక్యము కాని ఏమండి పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు. మంచిది, ప్రభు చిత్తమైతే మరొకసారి వాటిని గురించి నేను వివరిస్తాను. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారా? పరిశుద్ధాత్మలో మీరు పాలివారయ్యారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొత్త నిబంధన సంఘం ఆయా చోట్ల స్థాపించబడుతూ ఉన్నప్పుడు ఫిలిప్ అనే దైవజనుడు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడ అనేకులు బాప్తిస్మం పొందారు. తర్వాత పేతురు, యాకోబు పెద్ద దైవజనులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఫిలిప్ ద్వారా గారడి సీమోను ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడు. పేతురు దైవజనుడు వచ్చి అందరికీ చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గారడి వాడు చూసి పేతురు దగ్గర అంత ద్రవ్యం పెట్టి నేను కూడా చేతులుంచి ప్రార్థన చేస్తే అందరు పరిశుద్ధాత్మ పొందేటట్లు ఆ వరాన్ని నాకు దయచేయి అని అడిగాడు. 8:20 అపోస్తలుల కార్యములు. ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నావు ఏమిటి గారడీవాడ? ఈరోజు చాలామంది ఆ రోజునే ఆ గారడీవాడు తెలియక ప్రవర్తించాడు. ఈ రోజున దేవుని వరాన్ని గారడీకి సోదులు చెప్పడానికి ఉపయోగించుకునేవారు లేకపోలేదు. డబ్బు సంపాదించుకోవటానికి వరాన్ని ఉపయోగించుకుంటున్నారు. సోదు చెప్పేవారి వలె, జాతకాలు చెప్పేవారి వలె,
బిలాము పరిచర్యలాగా మారిపోయింది. ఏమిటి బిలాములాగా మారిపోవటం? బాలాకిచ్చే బహుమానం మీద దృష్టి ఉంచి అన్యజనుల ఆచారాలను అనుసరించి తనకిచ్చినటువంటి ఏమంటే శ్రేష్టతను దుర్నియోగపరుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, జనుడు కడుపును పోషించుకోవటానికి 4 రూపాయలు సంపాదించుకోవటానికి పరిశుద్ధాత్మ వరాన్ని వినియోగించటం లేదా? పరిశుద్ధాత్మ అనే వరం ఎందుకు ఇవ్వబడుతుంది? ఒక మనిషికి నిత్య జీవం పొందటానికి, ఒక మనిషి భక్తి రంగములో పరిపూర్ణత చెందటానికి, సోది చెప్పేటట్లు, జాతకాలు చెప్పేటట్లు ఆఖరికి వరాన్ని ఎలా వినియోగించుకుంటారా? పిచ్చి 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 ప్రవచనాలు ఆఖరికి సోది చెప్పే అనుభవాల్లోనికి వెళ్తున్నారు, జాతకాలు చెప్పే అనుభవాల్లోనికి వెళ్తున్నారు. వారి పరిశుద్ధాత్మ అనే వరం ఎందుకు ఇచ్చారంటే, 10th క్లాస్ పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో దీని గురించి, అది జాతకం చెప్తానికి. ఫెయిల్ ఎప్పుడైందో పరిశుద్ధాత్మ వరం ఎందుకు ఇచ్చిందంటే, ప్రార్థన చేస్తే జుట్టు పెరిగిద్ది, జుట్టు రాలిద్ది, ప్రార్థన చేస్తే నాకు వరాలు చాలా ఉన్నాయి, ఈటిగా వరాలు ఇచ్చే దేవుడు. పరిశుద్ధాత్మ అనే వరం సంఘములో ఎందుకు అవసరం? ఆ సంఘం పరిపక్వత చెందటానికి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని గురించే మాట్లాడారు. దేవుని వరమున నిన్ను నీళ్ళు అడుగుచున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలిసి ఉంటే, నీ ఆయనే నీళ్ళు అడుగుతావు, ఆయన నీకు ఆ నీళ్ళనిస్తారు, ఆ నీళ్లు నీవు త్రాగితే నీలో నిత్య జీవము కలుగుతుంది, నీటిలో నీ కడుపులో నీటి బుగ్గగా మార్చబడుతుంది, నిత్య జీవమునకు ఊరేడి ఓటది పరిశుద్ధాత్మనే వరం. ఆత్మ కలిగిన వ్యక్తి ఆక్రందన వేరుగా ఉంటుంది, ఆత్మ కలిగిన ఆ వ్యక్తి యొక్క ఏమంటే ఆవేదన వేరుగా ఉంటుంది, వారి తీవ్రత వేరుగా ఉంటుంది, వారి ఉజ్జీవం వేరుగా ఉంటుంది, వారి భారం, వారి తపన, వారి మంట, వారి వైరాగ్యం అన్నీ వేరుగా ఉంటాయి. జలసాలకు, సుఖభోగాలకు, సౌఖ్యాలకు, సంపాదనకు చోటు ఎవరు. అవసరమైతే తమ ప్రాణమునైనా ఇవ్వటానికి తెగిస్తారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురుగాక. ఆ పరిశుద్ధాత్మ వరం మీలో ప్రజ్వరిలునుగాక. ఆ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అనేక శ్రేష్టతలు మీరు సంఘము మీ పరిచర్యలో అనుభవించుదురుగాక. ఈ వరాలు చెప్పశక్యము కానివి. అవసరమైనప్పుడంతా ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు కొద్ది కొద్దికి నేను మీకు చెప్తాను. ఈరోజు ఒక్క వరము నేను అడిగి తిని అనే అంశం మీద దేవుని ద్వారా పొందుకునే ఆ జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చే 4 అనుభవాలు మీకు చెప్పాను. 1 రక్షణ వరం, 2 ఉపదేశమును వరం, 3 నిండు ఆయుస్సు అనే వరం, 4 పరిశుద్ధాత్మ అను వరం. మరి ఈ వరములు ఈ సందేశము ద్వారా మీరు పొందుకొని ఈ వరములలో ఉన్న జీవితాన్ని మీరు జీవించి ఆ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు మీరు పొందాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
వినుమాత్రపు వారిగా ఉండి దాన్ని విడిచిపెట్టక ప్రయాసతో ప్రభు ప్రేరేపణతో చెబుతున్న ఈ మాటలన్నింటినీ మీ జీవితంలో అంగీకరించండి. ఈ మాటలలో నిలిచి ఉండండి. ఈ మాటలనే మీరు గట్టిగా చేపట్టండి. వీటి యొక్క ఆత్మీయతలు మీరు అనుభవించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుభవేళ తండ్రి మీరిచ్చే వరములను గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీరు ఇప్పటి వరకు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా రక్షణ వరమును, ఉపదేశం అనే వరమును, నిండు ఆయుస్సు అనే వరమును, పరిశుద్ధాత్మ అనే వరమును బిడ్డలు పొందుకొని ఈ వరములలో ఉన్నటువంటి శారీరక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు మీరు సహాయము దయచేయండి. ఏ విధము చేతనైనా ఇలాంటి మాటల చేత బిడ్డలందరినీ మీరు రక్షణలోనికి నడిపించండి. ఉపదేశమును అనుసరించే వారిగా మార్చండి. సంపూర్ణ సౌఖ్యమును, నిండు ఆయుస్సును పొందుకుంటూ జీవితకాలమంతా మీకు సాక్షులుగా నడుచున్నట్లు పరిశుద్ధాత్మ పొందుకొని పరిపూర్ణులుగా మార్చబడి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధన చేసుకుంటూ అనేకులకు ఒక ఆదర్శనీయమైన బిడ్డలుగా ఉన్నట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మాటలలో నుండి కుడి ఎడములకు ఏ ఒక్కరూ తొలగిపోకుండా ఈ మాటల యొక్క ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం బిడ్డలు అనుభవించున్నట్లు మీరు సహాయం దయచేయండి. వ్యతిరేకంగా క్రియ చేస్తున్న ప్రతి విరోధమైన కార్యములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని మాటలు వింటూ ఉన్నప్పుడే అనేకులు వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. చెవియొగ్గి మీరు ఆలకించండి. శ్రద్ధలు, బాధ్యతలు తీసుకోండి. ప్రతిఫలాలు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రీ, ఆమేన్.